హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుబాల ఈరోజు రెసిపీ మటన్ కిమా అండి ఖైమా అని కూడా అంటారు చాలా సింపుల్ రెసిపీ బిగ్నెస్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నేనైతే అరకిలో మటన్ కిమా తీసుకున్నానండి దీంట్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది సో ఈ వైట్ వైట్గా ఉంది కదా ఇదంతా కొవ్వే ఇదంతా తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి దీంట్లోకి టూ ఆనియన్స్ ఒక టూ త్రీ పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అది వేడయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాతే కీమా వేసేసుకోవాలి దీంట్లో చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు కీమా వేసుకుందాము ఒకసారి అంత బాగా కలిపేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను రుచికి సరిపడా వేసుకోవాలండి సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసాక మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఆ వాటర్ అంతా పైకి వచ్చేసిద్ది అనమాట మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ముందు చూడండి వాటర్ అంతా పైకి వచ్చేసి ఇలా కుక్ అవుతుందాం ఈ వాటర్ కొద్దిగా ఇంకిన తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలి కొద్దిగా వన్ స్పూన్ వేస్తున్నాను వన్ స్పూన్ కారం స్పైసీగా తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గరం మసాలా కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఇవన్నీ బాగా పడతాయండి కర్రీకి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కూడా కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి చూడండి ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే బాగా కుక్ అవుతుంది మటన్ కీమా డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదండి ఇలా ఇలా చేసుకోవడం వల్ల మటన్ కంటే కూడా మటన్ కీమా త్వరగా డైజెషన్ అవుతుంది కదా అంతేనండి చాలా ఈజీగా ఉంది కదా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మటన్ కీమా రెడీ అయిపోయిందండి బిగినర్స్ చూసారంటే ఇంత సింపుల్ మటన్ కీమా చేయడం అనేసి అనుకుంటారు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే